బ్యాక్ టు 30/60. సికింద్రాబాద్ లో వరుస స్నాచింగ్ లు కలకలు రేపాయి. 3 చోట్ల చైన్ స్నాచర్లు చేతువాటం చూపించారు. చిలకలగూడలో ఓ మకల నుంచి 3 తులాల గొలుసును లాక్కెళ్లారు స్నాచర్లు. తుకారం గేట్ లో మరో మకల నుంచి గొలుసు ఎత్తుకు వెళ్లారు. బోయిన్పల్లిలో చైన్ స్నాచింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యాడు. 3 చోట్ల చోరీకి పాల్పడింది ఒక్కరేనని భావిస్తున్నారు పోలీసులు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో నాణ్యమైన కరెంటు అందిస్తున్నామన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అనంతరం మల్కాప్ చెరువు, ఫీడర్ ఛానల్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కాళేశ్వరం నుంచి కాలువల ద్వారా చెరువులను నింపుతామన్న ఆయన త్వరలో ఇంటింటికి తాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ టీడీపీ నేతలకు పుట్టగతులు ఉండవని భయం పట్టుకుందని ఆరోపించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో దొంగ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కొందరు యువకులు ద్విచక్ర వాహనంపై 4 లక్షల రూపాయలు విలువ చేసే 2,100 రూపాయల నోట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వాటిని అదుపులోకి తీసుకుని నగదును ఐటీ శాఖకు అప్పగించారు. నిందితులు కర్ణాటకకు చెందిన ప్రవీణ్ కుమార్, శివప్ప, నజీర్ అహ్మదులుగా గుర్తించిన పోలీసులు దళారుల మాటలు నమ్మొద్దని, కాస్త ఆలస్యమైన బ్యాంకుల ద్వారానే నగదు మార్పిడి చేసుకోవాలన్నారు. సరిహద్దులో పాక్ ఉగ్రముఖ మరోసారి తీరుతెచ్చింది. 3 భారత సైనికుల్ని పొట్టన పెట్టుకుంది. నియంత్రణ రేఖ వెంబడి మచ్చల్ సెక్టార్ లో 3 సైనికుల్ని బలి తీసుకున్నారు. ఇందులో ఓ సైనికుడిని అతి కిరాతకంగా చంపేశారు. 57 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన పెట్రోలింగ్ బృందం గస్తీ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు సైనికులతో కలిసి ఏర్పడిన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ కమిటీ ఈ పెట్రోలింగ్ బృందంపై చాటుగా దాడి చేసింది. తేరుకునేలోగానే 3 చంపివేశారు. ఇందులో రాజస్థాన్ కు చెందిన ప్రభు సింగ్ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. మిగిలిన 2 ఉత్తరప్రదేశ్ కు చెందిన పుష్ప, సుశాంత్ సింగ్ లుగా గుర్తించారు. దేశంలోని 6 రాష్ట్రాలు 1 కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఘన విజయం సాధించాయి. ఈ నెల 19 అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, త్రిపుర రాష్ట్రాలతో పాటు పాండిచ్చేరిలో ఎలక్షన్స్ జరిగాయి. మొత్తంగా 10 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు విజయదుందుబి మోగించాయి. తమిళనాడులో 3 అసెంబ్లీ స్థానాలను జయలలిత సారథ్యంలోని అన్నా డిఎంకే పార్టీ కైవసం చేసుకుంది. త్రిపురలోని 2 అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం విజయ కేంద్రం ఎగురవేసింది. కాన్పూర్ రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 150కి చేరింది. ఈ ఘటనకు సంబంధించి ఝాన్సీ డివిజన్ డిఆర్ఎంను బదిలీ చేసిన ఉన్నతాధికారులు 5 ఇంజనీర్లను సస్పెండ్ చేశారు. ప్రమాదానికి అదనపు బోగి ఏర్పాటు చేయడమే కారణమనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు సాధారణంగా 22 కోచ్లతో తిరిగేది. అయితే ప్రమాదం జరిగిన రోజు మరో అదనపు బోగి కూడా ఏర్పాటు చేశారు. దీని ఫలితంగానే బ్యాలెన్స్ తప్పిందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు కాన్పూర్ దగ్గర దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించారు అధికారులు. పాత ట్రాక్ కు సమాంతరంగా యుద్ధ ప్రాతిపదికన కొత్త పట్టాలు వేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. గాలి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. 2 రోజుల క్రితం ఓబుళాపురం మైనింగ్ కంపెనీతో సహా ఇంటిపైన దాడులు చేసిన అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇందులో సమాధానం ఇవ్వాలంటూ 15 ప్రశ్నలు సంధించారు. వెడ్డింగ్ కార్డులో ఎల్సీడీ స్క్రీన్ ను అమర్చినందుకు ఎంత ఖర్చయింది, ఇలాంటి పెళ్లి కార్డులు ఎన్ని తయారు చేయించారని ప్రశ్నించారు. ఇక కూతురు పెళ్లి కోసం ఎంత మొత్తంలో ఆభరణాలు కొనుగోలు చేశారో చెప్పాలని ఆదేశించారు. వినోదం కోసం సినీ తారలకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారని నోటీసులు అడిగారు. ఈ పెళ్లి కోసం ఎన్ని వంటలు చేశారు, ఈ వివాహానికి మొత్తం ఖర్చు ఎంతో లెక్క చెప్పాలని నోటీసులు ప్రశ్నించారు. వీటన్నింటికీ శుక్రవారంలోగా సమాధానం చెప్పాలని ఆదేశించారు. బాలీవుడ్ నటి విద్యా బాలన్ హైదరాబాద్ లో సందడి చేసింది. తాను నటించిన కహానీ సీక్వెల్ కహానీ 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా నగరానికి వచ్చిన ఆమె హైదరాబాద్ తో తనకు మంచి అనుబంధం ఉందంటూ మురిసిపోయింది. బాహుబలి 2 సినిమాకు సంబంధించిన సీన్స్ లీక్ అయ్యాయి. 9 నిమిషాల వీడియో బయటకు వచ్చింది. దీనిపై సైబర్ సెల్ లో ఫిర్యాదు చేశారు సినిమా నిర్మాతలు. ఈ సినిమాకి పనిచేస్తున్న గ్రాఫిక్స్ ఎడిటర్ వీడియోను బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. నిందితుడు కృష్ణను పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వస్తున్నాడు. ఎంత టైం పడుతుంది?
క్రికెట్ లెజెండ్ షేన్ వాన్ అత్యుత్సాహంతో చేసిన ఓ పని పోలీస్ పెనాల్టీ దాకా తీసుకువెళ్లింది. ఆస్ట్రేలియా టూర్లో ఉన్న షేన్ వాన్ సరదాగా సిటీ చుట్టేసి వద్దామని కేపీ మైకేల్ సెటర్తో కలిసి బయలుదేరాడు. టూర్ మొత్తాన్ని ఫేస్బుక్ లైవ్ లో స్ట్రీమ్ చేశాడు. అయితే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ కొద్ది దూరం వెళ్లారో లేదో పోలీసులు వచ్చి కారును ఆపేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపినందుకు 300 bucks పెనాల్టీ వసూలు చేశారు. పెనాల్టీ కట్టడమే కాదు, షేన్ వాన్ పొరపాటుకు క్షమాపణ కూడా చెప్పాడు. ఇవి 30/60 విశేషాలు. మరికాసేపట్లో లైవ్ షో టెలికాస్ట్ అవుతుంది.